వివిధ రూపాల్లో గణేష్ ప్రతిమలు చూస్తున్నాం ఇక్కడ విభిన్నంగా గణపతులు దర్శనమిస్తున్నారు జడ్జి న్యాయవాదుల రూపంలో గణపతులు దర్శనమిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి న్యాయస్థానాలపై ప్రజల్లో గౌరవంతో పాటు పౌరుని విధులు హక్కులు తెలిపేలా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో వినూత్న విఘ్నేశ్వర్లను చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన గణేష్ ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి రాష్ట హైకోర్టు నమూనాను ప్రదర్శిస్తూ జడ్జి న్యాయవాదుల రూపంలో గణేష్ ప్రతిమలను ఏర్పాటు చేశారు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం వినూత్నంగా అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టారు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఘన్శ్యాం ఓజా ఆధ్వర్యంలో గతంలోనూ ఇలా వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు ట్రాఫిక్ బ్లడ్ డొనేట్ గణేష్ ప్రతిమలు ఏర్పాటు చేయగా గత సంవత్సరం కరోనా నేపథ్యంలో డాక్టర్ గణేష్ ప్రతిమలు ఏర్పాటు చేసి ప్రజలు చైతన్యం నింపారు తాజాగా న్యాయస్థానాలపై ప్రజలకు గౌరవం పెరిగేలా హక్కులు విధులు తెలిసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు మా ఒక గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున మేము ఒక కార్యక్రమం ప్రతి ఇయర్ ఒకటి మేము ఆర్గనైజ్ చేస్తుంటాము ఈ సంవత్సరం మేము ధర్మాసనాన్ని మేము రెస్పెక్ట్ చేసుకుంటూ ఈ యొక్క జడ్జ్ గణేష్ని ఏర్పాటు చేశాము పబ్లిక్లో అవేర్నెస్ రావడానికి మా యొక్క ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు హైకోర్టు జడ్జెస్ కానీ హైకోర్టు బిల్డింగ్స్ కానీ ఎలా ఉన్నాయని ఇక్కడ మేము డిస్ప్లే కూడా చేసాము ఎదురుగా అలాగే జడ్జ్ గణేష్ ద్వారా సందేశం ఒకటే ప్రజలకు ఇస్తున్నాము ప్రతి ఒక్కరూ మన చట్టాన్ని పాటించాలి అలాగే ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఒక పాంప్లైంట్ని మేము రైట్ ఆ ఫండమెంటల్ డ్యూటీస్ని మేము ప్రజలకు తెలుగు ఇంగ్లీష్ ఫా ఫార్మేట్లు మేము పాంప్లెంట్ ద్వారా వారికి ప్రసాదం రూపంలో ఒక ప్రసాదంతో పాటు ఒక పాంప్లైంట్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది పబ్లిక్ కూడా చాలామంది యువకులు స్టూడెంట్స్ బాగా వస్తున్నారు ఎందుకంటే ఈ బస్ బస్టాండ్ ప్రాంత ప్రాంగణంలో ఉన్నందుకు పబ్లిక్ కూడా స్టూడెంట్స్ బాగా చాలామంది వచ్చి ఇక్కడ ఉన్న హైకోర్టు బిల్డింగ్స్ని హైకోర్టు చీఫ్ జస్టిస్లను యాక్టింగ్ చీఫ్ జస్టిస్లను ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత చాలా ఆనందపడుతున్నారు ఎందుకంటే కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎవరైతే ముద్దాయి ఉన్నా కూడా లేకపోతే ఎవరి మీద కేసు అయితే ఆయన కోర్టుకు వెళ్తాడు తప్ప కోర్టుకి వెళ్ళే అవకాశం ఎవరికి రాదు సో మా ఒక చిన్న ప్రయత్నం ఇక్కడ కోర్ట్ హాలే మేము క్రియేట్ చేశాము ఈరోజు బస్ స్టాండ్ కాంప్లెక్స్లో కరీంనగర్లో ఈ జడ్జి గురించి బాగా పెట్టారు చాలా హ్యాపీగా ఉంది తెలియని వాళ్ళకు ఎక్కడెక్కడ ఏముండదు కర్ణాటక అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా ఇక్కడ పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది దానికి ఈ సంస్థకు ధన్యవాదాలు తెలుపుతున్నాను కానీ ఎందరో పిల్లలు కూడా దీన్ని వచ్చి పోస్తున్నారు కాబట్టి చాలా సంతోషకరమైన విషయాలు చూపించినందుకు యూత్కి చాలా మంచిగా నేర్పించే విధంగా ఉంది ఇది చట్టాలు న్యాయస్థానాల గురించి ఎక్కువ మంది ప్రజలకు తెలియదు మున్సిఫ్ జిల్లా హైకోర్టు సుప్రీంకోర్టులపై అవగాహన కూడా తక్కువగానే ఉంటుంది న్యాయస్థానాలను ఎవరు ఆశ్రయించాలి ఎలా న్యాయం పొందవచ్చు అనే అనేక అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వివిధ సందర్భాలలో వేదికలపై పలు అంశాలు చెప్పినప్పటికీ ప్రజలకు చెవికిక్కదు వారిలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా వినూత్నంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ జడ్జి గణేష్ ప్రతిమలను ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా నిర్వాహకులను ప్రజలు అభినందిస్తున్నారు